ఎవర్రా ఫోన్ చేసింది? మా నాన్నరా. మాట్లాడరా, వద్దలేరా. వాడు మాట్లాడతాడు కానీ ముందు చెప్పు, ఎందుకు మీ నాన్నతో 10 సంవత్సరాల నుంచి మాట్లాడటం లేదు? అదే ఏంట్రా ఇది? వీళ్ళ నాన్న పేరు ఎత్తితే చాలు ఇలా అయిపోతున్నాడ్రా ఏంట్రా వీడు? అరే ఏమైందో చెప్పరా. ఎక్కడైనా అబ్బాయా, మన ఆయన రోజు మంద అయ్యేది. నాకో పెగ్గా అబ్బాయా. ఏ అబ్బాయా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బాయాను మన ఆయన దగ్గరికి వచ్చి? సుమారు 10 ఏండ్లు అవుతుంది బాబు. అంటే నేను మాట్లాడడం మానేసినప్పటి నుంచి నన్ను అందరూ అడుగుతుంటారు అబ్బాయా, ఎందుకురానో మీ నాయనతో మాట్లాడట్లేదు అని, అమ్మతో సహా. కానీ ఎవరికి చెప్పాలనిపించలేదు. కానీ ఈరోజు నువ్వు నాయనతో ఎందుకు బాబు నువ్వు మాట్లాడట్లేదు అంటుంటే చెప్పాలనిపిస్తుంది అబ్బాయ. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉంటారు అబ్బాయ, కానీ మా నాయన దగ్గర ఏమీ లేదని తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. పది సంవత్సరాల ముందు మా నాయనతో నేను ఎలా ఉండే తెలుసా అబ్బాయా? అమ్మా, 24 గంటలు మా నాయన చుట్టే తిరిగాను. ఆయన తినిపిస్తే కానీ తినేవాడిని కాదు, ఆయన పక్కన తప్ప నిద్రపట్టేది కాదు, ఆయన దువ్వితే కానీ దువ్వించుకునేవాని కాదు, ఆఖరికి నిక్కర్లు కూడా ఆయన వేయిస్తే కానీ వేయించుకునేవాని కాదు. అంత పిచ్చి అబ్బాయి నాకు మా నాయన అంటే, అంత పిచ్చి. చిన్నప్పుడు అబ్బాయా, యా దీపావళి పటాకులు కొనుక్కోవాలి 2000 ఇయా అంటే 4000 ఇచ్చేవాడు. ఎందుకే అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదరా, వాళ్ళకి గడిపో అనేవాడు. వాళ్ళు పటాకాయలు కాల్చుకుంటూ మీ నాయన ఎంత మంచోడరా, మీ నాయన ఎంత మంచోడరా అంటుంటే ఏదో తెలియని ఫీలింగ్ అబ్బాయా. 10 మందితో ఆయన కూర్చొని అలా నవ్వుతూ మీసం మీద చెయ్యేస్తుంటే 2 కళ్ళు సరిపోయేటివి కదా ఆయన చూడడానికి. చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తబ్బాయా, నన్ను స్కూల్లో చేర్పించడానికి ఆయన కారులో తీసుకెళ్తూ ఆయన ముందర సీట్లో కూర్చొని అలా సిగరెట్ తాగుతుంటే వెనకాల నుంచి ఆయన నేను అలా చూస్తున్నప్పుడు ఎలా అనిపించేది తెలుసా అబ్బాయా? నిమ్మ ఇప్పటికీ ఎంట్రికలు నిలుచుకుంటున్నాయి అబ్బాయి తలుచుకుంటుంటే. అలా చూసే అబ్బాయా ఆయన, ఏమైందో తెలియదు. తాత చచ్చిపోవడం, రోజు రోజుకన్నీ మారిపోవడం, ఆయన మొహంలో నవ్వు పోవడం, ఊరోళ్ళంతా మీ నాయన ఏదో తప్పు చేశాడు, మీ నాయన ఏదో తప్పు చేశాడు, ఊరోళ్ళు పక్కన పెట్టబ్బాయా, బంధువులు, ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా మీ నాయన ఏదో చేశాడురా, మీ నాయన ఏదో చేశాడురా అంటే నాకేం అర్థమయ్యేది కాదు. ఏం తప్పు చేసావయ్యా అని ఆయన అడుగుదామంటే అంత వయసు లేదు. రోజు ఇంట్లో గొడవలు, అరుపులు, అందరిలాగా నేను కూడా ఆయనతో మాట్లాడడం మానేశాను. ఏదో తప్పు చేశాడు అనుకోరు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే అర్థమైంది అబ్బాయ్య, మా నాయన ఏం తప్పు చేశాడు అబ్బాయ్యా? మా తాత కదా మా నాయన అలా పెంచింది. రాజ్యం లాంటి కళ్యాణ మండపాన్ని 24 గంటలు పట్టించుకున్నాడు కానీ రాజు లాంటి మా నాన్న పనుల మధ్యన వదిలేశాడు అబ్బాయ్యా. పనుల మధ్యన పెరిగినాడు ఎలా పెరుగుతాడు అబ్బాయ్యా? 10 రూపాయలు ఖర్చు పెట్టడం తెలుస్తుంది కానీ 10 రూపాయలు మిగిలించడం ఎలా తెలుస్తుంది? ఇదంతా అర్థమైన తర్వాత ఆయనతో మాట్లాడదామని చాలా ప్రయత్నించిన అబ్బాయ్యా, నా మీద నాకే సిగ్గేసింది. నేను కూడా ఆయన అలా అర్థం చేసుకున్నానా అని మాట్లాడదామని ప్రయత్నించిన ప్రతి ఒక్కసారి నాకు ఆయన మీద ఉన్న విపరీతమైన ప్రేమో లేక ఆయన మీద ఉన్న గౌరవమో ధైర్యం సరిపోయేది కాదు. చాలా మంచోడు అబ్బాయి మన ఆయన, 10 మందికి పెట్టాడు కానీ 10 రూపాయలు ఏ రోజు 10 రూపాయలు కూడా వాడి దగ్గర తినలేదబ్బాయ్యా.
అందుకే అప్పుడే డిసైడ్ అయిపోయినా అబ్బయ్యా. అడ్డమ్మా, మా నాయన్ని నేను చిన్నప్పుడు ఎలా అయితే చూశానో మళ్ళీ అలా చూడాలనుకున్నా అబ్బయ్యా. ఒక్కొక్కడు మా నాన్న చూడాలంటే కళ్ళల్లో కళ్ళు పెట్టాలంటే వనకాల కొడుకులకి మా నాన్న చూసే రూపే మారిపోరు. అందుకే యుఎస్ వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి అని డిసైడ్ అయిపోయినా అబ్బయ్యా. కానీ ఆలోచిస్తే అర్థమైంది, మా నాయన గౌరవం మొత్తం ఈ కళ్యాణ మండపం చుట్టూ. అందుకే వీళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో కళ్యాణ మండపం చూసుకోవడం. దేవుడు పుణ్యాన తాత ఆశీస్సులతో అంత బాగానే జరుగుతుంది అబ్బాయ్. నేను మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నాను దగ్గరలో అలా చూస్తా. అందరూ అనుకున్నట్టు నేను ఈ కళ్యాణ మండపం చూసుకునేది తాత కోసమో అమ్మ కోసమో కాదబ్బాయ్. నాన్న కోసం ఆయన ఎలా ఉండాలి, ఆయన మాట్లాడదు.